ఇది నేను ముందు ఫ్యామిలీ డాక్టర్ ఒక్క నిమిషం గఫూర్ గారు ఒక్క నిమిషం యా ఒక్క నిమిషం గఫూర్ గారు జీవి రెడ్డి గారు ఇవాళ స్టార్ట్ చేసిన ఈ పథకం మీద కానీ ఆయన మాట్లాడిన మాటల మీద కానీ అసలు మొత్తం ఇక ఎట్లుంటుందంటే రేపటి నుంచి ఎవరికి కాలు నొప్పి కూడా రాదు. అయితే ఎవరికి బీపీ రాదు, పాపం బీపీ వాళ్ళ వాళ్ళకే ఉంటుందని ఆయన ఒకసారి చెప్పాడు తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు మా వాళ్ళ బీపీ వస్తుందని. అందుకే ఏమైనా ఉపయోగపడుతుందేమో నాకు తెలియదు కానీ సో దీని మీద టీడీపీ ఏమైనా అనాలిసిస్ చేస్తుంది. ఓల్డ్ వైన్ అండ్ న్యూ బాటిల్ అంటారు, ఒక సామెత ఉంది. కొత్త సీసాలా పాత సారా, కొత్త సీసాలా పాత సారా, ఇవన్నీ ఇంతకుముందు ఉన్నవాటిని పేర్లు మార్చుకోవడం మధ్య చేయటం. ఇప్పుడు ఇది ఏంటంటే అడిషనల్గా బిల్డప్ కోసం వాళ్ళని ఊరంతా తిప్పుతారు డాక్టర్స్ని. ఏడ నువ్వు ఒక డాక్టర్ బయటికి పోతే 10 మందిని చూస్తారు, ఎందుకంటే ఒక ఇంటికి ఆడిపోయి మళ్ళీ క్లోజ్ చేసుకుని. అదే హాస్పిటల్ ఉంటే 500 మందిని చూస్తారు, అంటే అదే టైంలో 10 మంది డాక్టర్లకు ఏ డ్రెస్ వేస్తారు నాకు అదో డౌట్ ఉంది. 10 మందిని చూసే టైంలో బయటికి తిరిగితే లోపల ఉంటే రేషియో అంత ఉంటుంది. రేజన్ ఏంటంటే వాళ్ళు కూర్చుంటారు, అక్కడికి వస్తారు పేషెంట్స్. ఫ్యామిలీ డాక్టర్ అంటే ఏంటంటే కోటేశ్వర్లు కూడా ఇప్పటికి పెట్టుకోవట్లేదు పోతున్న హాస్పిటల్కి. ఇది బిల్డప్ కాకపోతే ఏమైనా ఉందా? ప్రతి దాంట్లో మన ముఖ్యమంత్రి గారు ఏంటంటే బిల్డప్ 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 తప్పితే పని ఏది ఉందా? ప్రతి దాంట్లో రూపాయి అదే పావుల కోడికి 35 మసాలా పనులు తప్పితే ఒక్క టన్న ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను సక్రమంగా ప్రజలకు జెన్యున్ ఉపయోగపడుతున్న పథకం ఇదని చెప్పమండి. ప్రతి దాంట్లో బిల్డప్ ఎచ్చలకపోవటం తప్పితే ఎచ్చల మనిషి అంటారు. ఇంత ఎచ్చలతనం అవసరం మనకి? నువ్వు ఏదైనా చేసేది ఉంటే పర్ఫెక్ట్గా ఒక్కటి చేసిన పద్ధతికి చెయ్యి, రీచార్జ్ చెయ్యి, లేదా చేత కాకపోతే గమ్మున కూర్చోవాలి. ఉన్న జడగొట్టడం ఏంది? ఇప్పుడు హాస్పిటల్లో మీరు ఆలోచించండి, టీవీ చూసే వాళ్ళు ఎవరైనా సరే గవర్నమెంట్ హాస్పిటల్లో మనకి ఎట్లా ఉంటాయి పరిస్థితి తెలిసి. ఇప్పుడు అక్కడికి వస్తేనే వాళ్ళకున్న టైంని స్పెండ్ చేయలేకపోతే వాళ్ళని రోడ్ల మీద తిప్పితే వీళ్ళు ఉన్న పరిస్థితి ఏం కావాలి? ఆడ 10 మందిని బతికితే 100 మందిని చంపాలా? ఎట్టుంటుంది ఏం చేసేదాన్ని? సాండ్ కదా, నది పక్కన ఊరి పక్కన నది ఉంటే ఆ నది పోతుంటే ఆ నుంచి తెచ్చుకోకుండా దాని చేసిపోయి 30 కిలోమీటర్లు ఎక్కడో డంప్ చేసి ఆ నుంచి డబ్బులు కట్టి వెహికల్స్ పెట్టి తెప్పితే ఎట్టుంటుంది? ఇలా ఉంటాయి ఏం చేసేది? అన్ని రివర్స్ పనులు, రివర్స్ వ్యవహారాలు తప్పితే ఇంకోవట్లేదు. ఇది స్కీమ్కు సంబంధించి, ఇది బిల్డప్. రెండోది వచ్చేసేలాగా అతను వ్యక్తిగతంగా ఈరోజు ఏదైతే మాట్లాడారు అంటే నాకు తెలిసినంతవరకు గఫూర్ సార్, నాకు తెలిసినంత ఏ చిన్న ఎటువంటి అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు చూస్తే అసలు ఆయన ఎక్కడ మంత్రి కాకుండానే ఎమ్మెల్యే నుంచి డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యారు. అట్లా చాలామంది ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి అయిన 6 నెలల సంవత్సరానికి వాళ్ళకి ఒక స్టేచర్ అనేది వస్తుంది, అంటే పదవి అలంకరించిన తర్వాత స్టేచర్ వస్తుంది. ఎస్, ఆ పదవిలో ముఖ్యమంత్రి అనేది, ఇతను ముఖ్యమంత్రి, ఇతను మంత్రి, ఇతను ఎమ్మెల్యే అనేది. నాకు తెలిసినంతవరకు మన దేశంలో ఇంతవరకు 4 సంవత్సరాలైనా కూడా ఆ ముఖ్యమంత్రి అనే స్టేచర్ రాని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తాను నేను, బల్లా కుది చెప్పగలను. ఇంతవరకు ఆయన ముఖ్యమంత్రి అనే స్టేచర్ రాలేదు అసలు. ఇంకా ఎక్కడో సోషల్ మీడియాలో మాట్లాడే పనికి మాల కంటెంట్ తీసుకొచ్చి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే మాట్లాడుతుంటే, ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే మాట్లాడుతుంటే ఇంక నీకేమొస్తుంది స్టేచరు? నేను 4 ఏళ్ళైనా వీళ్ళు అడుగుతారు ఇంకా మమ్మల్ని ముఖ్యమంత్రికి గుర్తించట్లేదు, ఎల్లో మీడియా టీడీపీలో నన్ను ముఖ్యమంత్రికి గుర్తించట్లేదంటే మేము ఒకళ్ళు గుర్తిస్తారా స్వామి? స్టేచర్ ఎప్పుడు కూడా మన బిహేవియర్ వలన, మన ఉందాతనం వలన, మనం చేసే పనుల వలన అవతలోడు ఆటోమేటిక్గా మన ఎదురు పడితే నమస్కారం పెడతాడు, లేకపోతే లేచి నిల్చుంటాడు. అది వస్తా తప్పితే ఊరక వీళ్ళు ఇంకా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రికి యాక్సెప్ట్ చేయట్లేదు, ఇలా కుళ్ళు అంటే మా కుళ్ళు కాదు.